కరీంనగర్ రూరల్ మండలంలో బొమ్మకల్లో మూడు రోజులుగా కొనసాగిన కొచ్చగుట్ట మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగాయి లోక కళ్యాణార్థమే వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు నిర్వాహకులు కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ కొచ్చగుట్ట మల్లికార్జున స్వామి వారి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ పెండ్యాల అమర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగాయి దక్షిణ భారతదేశంలోని గుర్రపు అడుగుల గుర్తు కలిగి ఉన్న ఏకైక స్వయంభూవుగా పూజలు అందుకుంటున్న కొచ్చగుట్ట స్వామి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నదుల జలంతో కూడిన నూట ఎనిమిది కలశాలను స్థాపించి స్వామివారికి మహా అభిషేకాన్ని నిర్వహించారు తొలి రోజు విశ్వమంగళ గోగ్రామ యాత్ర శేషవాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టగా రెండవ రోజు త్రిశూల స్నానం సహస్ర లింగార్చన చండీ హోమము మయూర వాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టారు చివరిదైన మూడవ రోజు స్వామి వారికి వార్షిక శాంతి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధానార్చకులు పెండియాల అమర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ తంతు కనుల పండుగగా కొనసాగింది అనంతరం సాయం వేళ స్వామివారికి వసంతోత్సవం పుష్పయాగం త్రిపురాసుర సంహారాన్ని నిర్వహించి సాయం వేళ చెరువులో తెప్పోత్సవం నిర్వహించారు అనంతరం ధ్వజవరోహణంతో బ్రహ్మోత్సవాలను ముగించారు ఉత్సవం అంటే ఉద్ధరించేది దుఃఖాన్ని పోగొట్టేదన్నారు ఆలయ ప్రధానార్చకులు పెండేళ్ల అమర్నాథ్ శర్మ ఉత్సవాల్లో నిత్యోత్సవం మాసోత్సవం పక్షోత్సవం కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవం పలు విధానాలు ఉన్నాయన్నారు ఈ బ్రహ్మోత్సవాలను ఇరవై ఏడు రోజులు ఇరవై ఒకటి పదిహేను పద్నాలుగు తొమ్మిది మూడు రోజుల పాటు నిర్వహించుకోవచ్చునని తమకు శక్తి ఉన్న మూడు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు అయితే స్వామి వారి కృపతో సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లి పాడి పంట వృద్ధి చెందాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు మూడు రోజుల నుంచి ఉత్సాహాలు జరుగుతున్నాయి కాబట్టి చుట్టుపక్కల కరీంనగర్ జిల్లా ప్రజలంతా జిల్లాల నలుమూలల నుంచి చుతం వచ్చి ఆ భగవంతుడు మల్లికరాజున స్వామి బండచులుకలున్న భ్రహ్మరాంభదేవి కేతమ్మ ఆ పరమశివుడు మల్లికరాజున స్వామిని దర్శనం చేసుకోవడానికి వందలాది వేలాది యొక్క సంఖ్యతో భక్తులు గొల్లలు యాదవులు రెడ్డీలు అన్ని వర్గాల కులాలకు గొప్ప దేవుడు మల్లికరాజున సామంటే అన్ని వర్గాలలో ఉంటాడు కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ఆ పరమాత్ముని కళ్యాణాన్ని కన్నుల పండుగ చూసి భ్రమరాంబికను కేతమ్మ దేవిని దర్శించుకొని వాళ్ళ జన్మ ధన్యం చేసుకొని ఆయుర ఆరోగ్యాలతో అష్టీశ్వరాలతో తుల్లదాలని కోరుకుంటున్నాం మల్లన్న కళ్యాణం వసంతోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అత్యంత అత్యంత భక్తులు విచ్చేసిన భక్తులకు మా ఆలయ కమిటీ తరఫున శనార్థులు ఈ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని ఈ మల్లన్న కొచ్చగుట్ట మల్లన్న స్వయంభూగా వెలిసిన మల్లన్న ఎనిమిది వందల ఏంల నాటిని స్వయంభూగా వెలిసిన మల్లన్న స్వామి వారి కోరుకున్న కొంగు బంగారమై వారి ఆ పిల్లలు పాపలు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు ఈ కళ్యాణానికి విచ్చేసిన భ భక్తులు మండలం నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు అందరికీ మా యొక్క శనార్థులు